ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పలువురు భారతీయ ఆటగాళ్లు విశేషంగా రాణిస్తున్నారు. అలాగే భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. వీరి పారితోషికాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. అయితే వీరిలో చాలామంది T20 వరల్డ్ కప్కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. ఇలా ఐపీఎల్లో భారీ పారితోషికాలు అర్జిస్తూ T20 వరల్డ్ కప్కు ఎంపిక కాలేకపోయిన వారి గురించి ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. బీసీసీఐ తాజాగా T20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో రోహిత్ శర్మ కెప్టెన్గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. అలాగే యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సంజు శాంసన్, రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్ వంటి వారికి చోటు దక్కిందే. అయితే ఈ జాబితాలో ప్రస్తుత ఐపీఎల్లో ఫ్రాంచైజీలు భారీ పారితోషికాలు అందిస్తున్న కొందరు భారత ఆటగాళ్లు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. ఇలా ఐపీఎల్లో భారీగా అర్జిస్తూ T20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లలో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పాటిల్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చహర్, ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఉన్నారు. అయితే వీరు అర్జిస్తున్న మొత్తాలకు T20 వరల్డ్ కప్లో చోటు దక్కకపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. వారి వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగానే ఎంపిక కాలేకపోయారు.